హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న జాష్వా ఏంటి ఇవాళ స్వప్న ఏం వ్లాక్ తీయబోతుందా అని అనుకుంటున్నారా తమ్నేళ్ళు చూసిన వెంటనే మీకు అర్థమైపోయింది గాంధీజీ బస చేసిన ఇల్లు అలాగే తొంభై నాలుగు ఏళ్ళ చరిత్ర ఉన్న ఇల్లు అది ఒక తెలుగు నటిది అంటే మన తెలుగు సినిమాలు తీసే ఒక నటిది అనమాట ఎవరిదా ఇల్లు ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఇది తెనాల్లో ఉన్న ఇల్లు అనమాట ఇక్కడ సెంటర్ నుంచే నేను చూపి చూపించడం స్టార్ట్ చేసేసాను చూడండి ఈ ఇల్లు మొత్తం కూడా ఫస్ట్ మీరు చూడండి ఇంతకీ ఈ ఇల్లు ఎవరిదనుకుంటున్నారా అదేనండి ప్రభాగారిది పాత సినిమాల్లో ఉండేవాళ్ళు కదా ఇప్పుడైతే ఒక సీరియల్లో గీతాగారుగా లాగా కూడా యాక్ట్ చేస్తున్నారు ఆ ప్రభాగారి ఇల్లే ఇదనమాట ఆమె పుట్టి పెరిగింది మొత్తం కూడా తెనాల్లోనే అలాగే చదువుకుంది కూడా తెనాలి తెనాల్లోనే తాలూకా హై స్కూల్లో ఆమె చదువుకున్నారంట ఇల్లు మొత్తం కూడా చూడండి ఇప్పుడైతే ఇంట్లో ఉండట్లేదు ఇంకా తన కెరీర్ మొత్తం అక్కడ ఉండడం వల్ల ఈ ఇల్లుని ఇక్కడ అమ్మేసేసేసి వెళ్ళిపోయారనమాట కానీ తను పుట్టి పెరిగిన ఇల్లు మొత్తం కూడా నేను మీకు చూపించడానికి వచ్చేసాను కింద భాగం ఫస్ట్ మీకు చూపి చూపించాలి అని అనుకున్నాను కానీ ఏమైందంటే వేరే వాళ్ళు కొనుక్కున్నారు కదా ఆ ఇల్లుని వాళ్ళు సప్లయర్స్కి రెంట్కి ఇచ్చారు రెంట్కి ఇచ్చేసరికి వాళ్ళు ఓనర్ అక్కడ లేడు ఇంకందుక వాళ్ళ బయట వరకు కొంచెం వరకు చూపిస్తున్నాను ఇంకా లాక్ వేసేసింది మీరు కూడా చూడండి ఒకసారి అదిగోండి లోపల కూడా చూపిస్తే బాగుండేది కదా అని చెప్పి నాకు అనిపించింది పైన చూసారా మనకైతే నార్మల్ స్లాబ్ కనిపిస్తుంది అప్పట్లో చెక్క పెట్టి పైన స్లాబ్ వేసేవాళ్ళంట చాలా గట్టిగా ఉండడానికి ఈ ఇంట్లో చాలా వరకు కూడా చెక్కతో చేసినవి ఉన్నాయి ఇప్పటికి కూడా చెదలనేవి రాలేదు ఒక చిన్న పురుగు అనేది రాలేదు ప్రతిదీ కూడా చాలా నీట్గా ఉన్నాయి విత్ పెయింటింగ్స్తో సహా అప్పట్లో ఈ లింగారావు సెంటర్లో ఈ ప్రభా గారి ఇల్లు అలాగే లింగారావు గారిది ఇల్లు చాలా వైభవంగా ఉండేవన్నమాట ఇప్పటికీ ఆ ఇల్లు అయితే బాగుంది కానీ ఇది కొంచెం మెయింటెనెన్స్ అనేది లేక చాలా వరకు పాడైపోయింది నేను మీకు చూపించాలి అని చెప్పి అనుకున్నాను ఈలోపు మా చెల్లి కొంచెం పక్కకి వెళ్ళి చూసేసరికి సైడ్ మెట్లు ఉన్నాయన్నమాట ఇంకా ఆ స్టెప్స్ ఎక్కేసి పైకి వచ్చేసాం ఇక్కడ చూస్తే మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఎవరైనా ఉంటే బాగుండు అని అనుకుంటా ఇంకా మళ్ళీ పైకి ఎక్కేసేస్తుంది అనమాట సుప్రియ ఇంకా నేను కూడా పైన ఏముందా చూద్దామని చెప్పి ఇంకా స్టెప్స్ ఎక్కుతున్నాను పైకి ఇంకా పైన అయితే బాగా ఆకులు రాలిపోయి ఎండిపోయి అలా ఉందనమాట ఇదివరకైతే పనివాళ్ళు ఎంతోమంది ఉండేవాళ్ళంట ఇక్కడ ఏంటంటే గోడలకి ఇప్పుడు వస్తున్నాయి క్రాక్స్ ఎన్ తొంభై నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు లైట్గా క్రాక్స్ అనేవి స్టార్ట్ అయినాయి నిజంగా ఎంత గట్టిగా కట్టారో పునాది ఎంత బాగా వేసారు అలాగే గోడలు కానీ అన్నీ కానీ మంచిగా చాలా బాగా కట్టించారు ఇల్లు మాత్రం అదిగో చూస్తున్నారు కదా మనం షూటింగ్స్ అప్పుడు కొన్ని కొన్ని ఇల్లు చూస్తాం కదా ఆ సినిమాల్లో అలా అలా ఇల్లు అనిపించింది అనమాట నాకు పైకి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట అలాగే మా నాన్న వాళ్ళైతే అయితే ప్రభాగారిని చూసారంట వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు తెనాలి తీసుకొచ్చారంట అప్పుడు గారు కూడా వచ్చారు అప్పుడు చూసారంట మా పేరెంట్స్ అయితే మా నాన్నగారు ఇంకా నాకైతే తెలీదు నాకు ఊహ తెలిసిన తెలియదు మామూలుగా అందరు ప్రభాగారి ఇల్లు అంటారు కాబట్టి అలా తెలుసు ఇదిగో వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా పైన మొత్తం అలా ఈలోపు ఈ పైన వచ్చేసరికి మూడు రూమ్ మూడు గదులు ఉన్నాయి మూడు గదులు కూడా రెంట్కి ఇచ్చేసేసారంట ఇది ఒక పంచలాగా ఉందనమాట దాంట్లో నుండి బయటికి ఒక చిన్న మినీ బాల్కనీ ఉంది ఇక్కడ ఇంక చూద్దామని చెప్పి వచ్చేసాము ఇక్కడ ఒక ఫోటో ఉంది ఇది ఎవరిదో అనేది అయితే నాకైతే తెలియదు ఇంకా బాల్కనీ చూసేసేయండి ఫస్ట్ మొత్తం చుట్టూ చెట్లు ఉండడం వల్ల మొత్తం కమ్మేసినట్టు ఉంది ఇటు ఒక బాల్కనీ అలాగే ఇట్ ఇటు సైడ్ ఒక బాల్కనీ మీకు కనిపిస్తూ ఉండిద్ది అదేంటంటే త్రీ రూమ్స్ ఉన్నాయని చెప్పాను కదా ఒక రూమ్ ఇటు ఒక రూమ్ ఉంది ఆ రూమ్స్కి బాల్కనీ అనమాట అది ఇంకా అది కొంచెం పాడైనట్లు అయ్యేసరికి మరి రోడ్డు కనపడుతుందనేమో వాళ్ళు కొంచెం అలా అడ్డుగా అలా కట్టుకున్నారు ఇంకా నెక్స్ట్ ఇది ఇంకా నేను లోపల చూపించగలనా లేదా అని చెప్పి అనుకున్నాను ఫైనల్లీ ఒక అక్క అయితే బయటకు వచ్చింది ఇంకా లోపల వచ్చేసరికి వాళ్ళ రూమ్ వరకు చూపిస్తున్నాను ఒక రూము అది పైన చూస్తున్నారు కదా అప్పట్లో అలా ఉండేదనమాట పైన చెక్క పెట్టి దానిపైన స్లాప్ వేస్తే చాలా గట్టిగా ఉండేదంట అందుకని అలా ఇది వచ్చేసరికి కిచెన్ రూమ్గా వీళ్ళు వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అప్పట్లో మరి వాళ్ళు ఎలా యూజ్ చేసుకున్నారనేది మనకి తెలియదు ఇంకో చూసారు కదా ఇది ఒక చిన్న బాల్కనీ అనమాట బహుశా ప్రభాకర్ దీంట్లో ఉండేలా చూస్తూ ఉండేవాళ్ళేమో ఇంకో బాల్కనీలో పైన చూసారు కదా ఒక చిన్న పాక లాగా చెక్క పెట్టి పైన పెంకులతో బాగా నీట్గా చేశారు ఇదైతే మనం ఇందాక చూసాం కదా అది పక్కన డోర్ ఉందనమాట ఇది వచ్చేసరికి ఏంటంటే ఆ రూమ్లో నుంచి ఇంకో బాల్కనీ ఉందనమాట ఇదైతే రోడ్డు వైపు వ్యూ మొత్తం కూడా కనిపిస్తూ ఉండేది ఇప్పుడైతే మొత్తం ఇల్లు పడిపోయినాయి కానీ ఇది వరకు అయితే దూరంగా ఉన్న పొలాల వరకు కూడా చాలా బాగా నీట్గా కనిపించేది చాలా బాగా కట్టారు చూడండి చుట్టూ చెక్కతో ఎంత బాగా అది చెక్కినట్టు అలా పెట్టించారో ఇప్పుడు మెయింటెనెన్స్ లేక చూడండి ఎంతో వైభవం వైభవంగా ఇల్లు ఇప్పుడు చివరికి ఇలా అయిపోయిందనమాట అలాగే ఆ ఏనుగు బొమ్మలు కూడా చక్కగా నీట్గా అప్పట్లోనే సిమెంట్తో ఎంత బాగా అదే పెట్టించారో చూడండి మీకు ఆకారం తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు అదిగోండి అది మొత్తం కూడా అలా పెట్టించారు అటొక బొమ్మ ఇటొక బొమ్మ పెట్టించారనమాట అలాగే ఇది నేను పట్టుకున్నాను కదా ఈ మెస్ మెస్ అనేది ఐరన్ అనమాట చాలా గట్టిగా స్టిఫ్గా ఉంది వంగన కూడా వంగట్లేదు ప్లస్ తుప్పు కూడా పట్టలేదు ఇక్కడ ఇలా నుంచి ఉంటే వ్యూ పాయింట్ చక్కగా పొలాలన్నీ కనిపిస్తా చాలా బాగుండేదంట ఇంకాలా నేచర్ని ఎంజాయ్ చేస్తా ఇలా ఉండేవాళ్ళేమో గారు అని నేను అనుకుంటున్నాను అదనమాట ఇంకా పక్కన కూడా చూడండి అప్పట్లో బాల్కనీ అనేది ఎంత పెద్దగా కట్టించుకున్నారో ఈ ఇంటికి చాలా బాల్కనీలు ఉన్నాయి ఎటు సైడ్ నుంచైనా వెళ్ళడానికి ఇంకో ఎలిఫెంట్ ఇటువైపు ఉంది చూడండి బొమ్మ అలాగే దీని పక్కన గెస్ట్ హౌస్ కూడా ఉందనమాట అది ఆ చెక్క చూసారా అది చెక్కతో అలా చేయించారనమాట అది ఇంటికి చుట్టుపక్కల మొత్తం కూడా పెట్టించారు అది ఎక్కడా కూడా చెదలబడడం కానీ ఏమవ్వడం కానీ లేదు పాడవకుండా చాలా నీట్గా ఉంది అలాగే ఆ ఇంట్లో రెంట్కుంటున్న వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ చెదలు కానీ ఏం కానీ ఏం లేదు ఇప్పుడు కూడా చాలా నీట్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు అలాగే చాలా చల్లగా కూడా ఉంటుందంట రూమ్ ఎప్పుడు అని చెప్పి చెప్పారనమాట మరి ఎక్కడి నుంచి తెప్పించారో ఈ టేక్ ఈ కలప అనేది మనకి తెలీదు కట్టడం మాత్రం చాలా నీట్గా కట్టించారు ఇంకా అయిపోయిందని చెప్పి ఇంకా కిందకి దిగుతున్నాం అనమాట ఇంకో మెట్లు చూసారా స్వరంగం లాగా ఎట్లా ఉన్నాయో ఆ రోజుల్లో అలా ఉండేవన్నమాట నా వెంటమల్ మెస్ డోర్ కనిపించింది కదా అదేంటంటే కింద ఇంట్లో నుంచి పైకి వెళ్ళడానికి డోర్ డోర్ అనమాట నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు ఇటు వచ్చేసరికి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రక్క భాగాన్ని వీడియో తీసాను చూడండి ఎలా పాడైపోయిందో ఎంత పాడైపోయినా కానీ దాని మీద పేర్లు అదిగోండి చూసారా ఇయర్ కూడా కనపడుతుంది అవన్నీ కూడా ఇంకా ఉన్నాయి పైన చూసారా ఆ బొమ్మలు కూడా ఎలా ఉన్నాయో దీన్ని క్లీన్ చేయించి కనుక పెయింటింగ్స్ వేస్తే సూపర్ ఉంది అనిపించింది అంత బాగుంది ఇల్లు అయితే చూడడానికి మొత్తం కూడా చాలా చక్కగా ఫైనల్గా ప్రభా ప్రభాగారి ఇల్లు అలాగే గాంధీజీ గారు స్వాతంత్రోద్యమం జరిగే టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక నైట్ కూడా ఈ ఇంట్లో ఉన్నారనమాట ఇన్ని ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఈ గొప్ప ఇల్లు చివరికి దీని పరిస్థితి అయితే ఇలా అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్